News. Hyderabad Nampally Bazar Ghata Agni Pramadam Jarigi 4 Rojulaindi. Ee Ghatanapai Policelu Daryaptu Konasagutondi. Marovaipu Rasayanala Durgandhamto Sthanikulu Teevra Ibbandulu Padutunnaru. Ee Vasana Bharinchaleka Avasthalu Padutunnaru. Ee Rasayanala Durgandhamto Aneka Arogya Samasyalu Talettutunnayantu Aavedana Vyaktam Chestunnaru. Ee Prantanni Subhram Cheyalani Korutunnaru. Adhikaralaku Aneka Sarlu Firyadu Chesina Pattinchukovadam Ledantunnaru Sthanikulu. Sthanika Corporatorku Vinnavinchina Pattinchukoledannaru. Ikkadunna Rasayana Vyardhalanu Twaraga Bayataku Taralinchalanantunnaru. కాలనీల మధ్య ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్లకు ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు స్థానికులు. బజరేడ్ ప్రాంతంలో స్థానికుల ఇబ్బందులకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నాంపల్లిలోని రెడ్డిల్స్లోని అగ్ని ప్రమాదం జరిగి 9 మంది చనిపోయినా ఇంతవరకు సహాయక చర్యలు చేపట్టకపోవడంపై కాలనీ వాసులు అపార్ట్మెంట్స్ వాసులు మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇక ఇదే కాలనీకి సంబంధించిన మేరీ ప్రియ గారు ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం ఎందుకు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు మిగతా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు, మీరు ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తారు, మీరు ఏం చెప్తారు? ఆ దినం వరకు వచ్చి అందరూ విజిట్ చేసి వెళ్ళిపోయారండి. కాకపోతే ఏంటంటే ఒక ఇన్సిడెంట్, ఇంత పెద్ద క్రైమ్ ఇన్సిడెంట్, ఇన్ని క్యాజువాలిటీస్ అయిపోయి చనిపోయిన తర్వాత ఒక డెబ్రీస్ అనేది క్లీన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ కెమికల్లీ స్టింకెడ్ ఫ్యాబ్రిక్స్ని, కెమికల్లీ స్టింకెడ్ ఎఫెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్గా డంప్ యార్డ్కి షిఫ్ట్ చేసి వాటిని బర్న్ చేయడమో లేకపోతే పబ్లిక్కి దూరం చేయడం జరగాలి. ఇది 4 గంటలకి జరిగింది. నిన్న క్లీన్ చేసి 4 గంటల దాకా తీశారు, జేసీబీలు వచ్చాయి వెళ్ళిపోయాయి. కానీ రాత్రిరంతా దాని స్టింక్కి మేము నాజియా ఫీలింగ్, నోజ్ బ్లీడింగ్, నిద్ర లేదు, పైగా ఒక బ్యారికేడింగ్ ప్రాపర్గా లేదు, ట్రాఫిక్, నాంపల్లి ఏరియా, బజార్ఘాట్ ఏరియా, హోల్ ఆఫ్ ద ఏరియాస్ వాళ్ళందరూ వచ్చి ఈ చనిపోయిన స్పాట్ లోపల రెస్పెక్ట్ లేకుండా ఫోటోలు, వీడియోలు, డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవంతా కూడా ఒక ప్రైమ్ ప్లేస్లో. పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే పబ్లిక్ని ఎవరు ఆపుతారు అంటే ఇంకా మేము పబ్లిక్ని ఎవరు ఆపుతారు అని ఒక అథారిటీసే క్వశ్చన్ చేస్తే వేర్ డూ వీ హ్యావ్ పబ్లిక్ హ్యావ్స్ టు గో? చూడండి, ఇప్పుడు ఎవరినన్నా ఏమన్నా అడిగితే అందరు ఎలక్షన్స్, రేడ్లు, అది ఇది అని పొలిటికల్ అజెండాస్ చెప్పడమే తప్పితే హ్యూమన్ లైఫ్కి ఒక వాల్యూ లేకుండా పోయిందని ప్రస్తుత సిచ్యువేషన్లో అర్థమైంది. అంటే రాత్రి అథారిటీస్ని పిలిస్తే ఎలక్షన్స్ డ్యూటీలో బిజీగా ఉన్నారు అంటే మా హ్యూమన్ లైఫ్స్కి మేము సఫర్ అయ్యేదానికి వాల్యూ లేదా అండి? దీన్ని యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఉండండి. నిజంగా ఎవ్వరు ఎవరు రాలేదు. రాత్రి ఎంతమందికి ఫోన్ చేశాము కానీ ఎవరు ఫోన్లు ఆన్సర్ చేయలేదు. మేము ఎంత చెప్పింది అంత కరెక్ట్ మాట ఉంది, కానీ ఇంకా ఎక్కువ చెప్పాలి అంటే ఈమెతో మాకు అది భరోసా ఉంది. ఇంకా అంతా సఫరింగ్ అవుతున్నారు. మేము రెసిడెన్షియల్ ఏరియాలో బాగా వాసన, జలుబు, కోల్డ్ అన్నీ అవుతుంది మాకు తొందరగా. ఈ యాసిడ్ వాసన బాగా లేదండి, అందుకొని చాలా సఫర్ అవుతుందా. ప్లీజ్ మీ ఐఎమ్ రిక్వెస్టింగ్ తొందరగా ఇది చెత్త తీసి మా అందరికీ హెల్త్ గురించి బాగా చేయాలని ట్రై చేయండి. పార్టీ స్వస్తి చూసి వెళ్ళిపోతా వాళ్ళు ధర్మం వాళ్ళు చేస్తా, కానీ పని దగ్గర కొంచెం తొందరగా యాక్షన్ తీసుకోవాలి. పూర్తిగా మా ఏరియాకి, మా రోడ్డుకి, మా లొకేషన్స్కి అంతా మంచిగా చేయండి. మా అదే అందరికీ ఏ పార్టీ చేస్తా ఎట్లా చేస్తా మాకు ఏమీ తెలీదు, కానీ మాకు మంచిగా మేము ఏం కావాలి అది చేయాలి అంతనే ఉందా. ప్లీజ్ అథారిటీస్ ట్రై టు లుక్ ఇన్ టు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, కన్సిడర్ హ్యూమన్స్ ఫస్ట్ రాదర్ దాన్ యువర్ రైట్స్ అండ్ రాదర్ దాన్ యువర్ పొలిటికల్ సెనార్స్ రాదర్ దాన్ యువర్ లైక్ యునో ఫైటింగ్ ఆన్ ది అదర్ పార్టీస్ విత్ ఈచ్ అదర్. ఇట్స్ అ సింపుల్ అండ్ హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ది పొలిటికల్ పార్టీస్ అండ్ ఆల్ ది అథారిటీస్ ఆఫ్ దిస్ కంట్రీ. మొత్తం మీద అందరు అధికారులను విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి, దాదాపుగా 4 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు క్లీన్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది, విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఇకనైనా అధికారులు స్పందించి మొత్తం క్లీన్ చేసి ఇక్కడ దుర్గంధ వాసన రాకుండా చూడాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో కలిసి రాఘవేంద్ర, TV5 నాంపల్లి బజార్ఘట్ నుంచి.